హాయ్ ఫ్రెండ్స్, నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి బిగ్గెస్ట్ హిట్ మూవీ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి అఖండ సూపర్ డూపర్ బంపర్ బ్లాక్ బాస్టర్ హిట్. అదే సమయంలో వచ్చిన అన్స్టాపబుల్ టాక్ షో కూడా చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. ఇప్పుడు వీరసింహారెడ్డి మూవీలో బాలకృష్ణ నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ ఎన్బికే 108 మూవీలో నటించబోతున్నారు. ఆ చిత్రానికి దర్శకుడు అనిల్ రావుపూడి. అద్భుతమైన క్రేజీ కాంబినేషన్ అన్నమాట. బాలయ్య ప్రస్తుతం కెరీర్ లో ఈ దశలో మళ్ళీ ఇలాంటి పీక్ చూస్తాడని అభిమానులు ఊహించలేదన్నమాట. అయితే అంతా ఓకే. ఇలాంటి సమయంలో బాలయ్య కొత్త సినిమా గురించి మొదలైన చర్చ బాలయ్య అభిమానులను కలవర పెడుతుంది అన్నమాట. ఆ చిత్రం వచ్చేసి రామానుజాచార్యుల జీవిత కథ అని అంటున్నారు. సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారట. ఒక ఇంటర్నేషనల్ కంపెనీ ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నట్లు ఆయన వెల్లడించేశారు ఆల్రెడీ. కానీ ఎంత పెద్ద కంపెనీ భాగస్వామి అయినా, ఎన్ని భాషల్లో తీసినా, ఎంత బడ్జెట్ పెట్టినా బాలయ్య లాంటి మాస్ హీరోను ఒక ఆధ్యాత్మిక చిత్రంలో బాలయ్యను చూడడానికి ఫ్యాన్స్ అంతగా ఇష్టపడరన్నది వాస్తవం. ఈ తరహా చిత్రాలకు బాలయ్యకు మంచి పేరైతే వస్తుంది అన్నమాట. కానీ డబ్బులు రావు, కమర్షియల్ గా వర్కౌట్ అయ్యే సినిమాలు కావవి. అందులోను శ్రీ కళ్యాణ్ యొక్క ట్రాక్ రికార్డు కూడా బాలయ్యతో బాగాలేదన్నమాట. అందువలన బాలయ్య ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఒకప్పుడు సినిమాతో బాలయ్య మళ్ళీ ఫామ్ అందుకొని ఉత్సాహంగా ఉన్న టైంలో పరమవీర చక్రం లాంటి ఆల్ టైమ్ డిజాస్టర్ మూవీని నిర్మించింది శ్రీ కళ్యాణి అన్నమాట. ఆ చిత్రానికి డైరెక్టర్ వచ్చేసి దాసరి నారాయణరావు. ఆ తర్వాత మళ్ళీ బాలయ్య లెజెండ్ తో ఫామ్ అందుకున్నాక మళ్ళీ బాలయ్యను ట్రాక్ తప్పించింది కూడా సి కళ్యాణే. కెఎస్ రవికుమార్ లాంటి డైరెక్టర్ తో జయసింహ ఆ తర్వాత రోలర్ చిత్రాన్ని నిర్మించారు. జయసింహ పర్వాలేదు, రోలర్ సినిమా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. బాలయ్యతో ఇలాంటి సినిమాలు తీసిన సి కళ్యాణ్ నమ్మి బాలయ్య ఒక ఆధ్యాత్మిక చిత్రం చేస్తానంటే బాలయ్య అభిమానులు యాక్సెప్ట్ చేసే పరిస్థితి అయితే కనిపించడం లేదు. మరి చూడాలి ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అనేది.